పశు పోషణ సంరక్షణ వ్యవసాయంలో ఒక శాఖ. మనం పెంచేటువంటి జంతువులకు ఆహారం, నీరు, వసతి, రక్షణ, వాటి ప్రజనన ఏర్పాట్లు మొత్తం కలిపి మనం యానిమల్ హస్బెండరీగా చెప్తాం. పశుపోషణ భారతీయ సంస్కృతిలో ఒక భాగం. మన వివిధ అవసరాల కోసం వివిధ జంతువులను మచ్చిక చేసుకున్నాం కాబట్టి వాటి ఆహారం, రక్షణ, ప్రజనం ఏర్పాటు మనమే చూడాలి. మన తెలంగాణ యానిమల్ హస్బెండరీ శాఖను ఒకసారి చూడండి. మన ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు, యానిమల్ హస్బెండరీ శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మనం చూడొచ్చు. అదేవిధంగా గ్రామాల్లో పశువులు మేతకు వెళ్ళేటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. పశువులకు వాడేటువంటి వివిధ రకాల మేతలు మనం ఇక్కడ చూడొచ్చు. ఎండుగడ్డి, పారాగడ్డి అనే ఒక ప్రత్యేకమైన గడ్డి, పిల్లి పెసర, అదేవిధంగా ఇది సబీ గడ్డి ప్రత్యేకంగా చూడండి. తర్వాత మనకు అందరికీ తెలుసు పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ అంటాం, సూపబుల్, అదేవిధంగా స్టైలో గడ్డి, స్టైలో అనే గడ్డి. తర్వాత ఎస్ఎస్జి గడ్డి. తర్వాత సిలేజ్, సిలేజ్ అనేటువంటి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మేత. మొక్కజొన్న, ఇది ల్యూసెర్నే గడ్డి, ల్యూసెర్నే, ఇది జనుము మనకందరికీ తెలుసు. గునియా గడ్డి, గునియా. తర్వాత కౌ పీ, ఆవు సంబంధించిన బఠానీగా మనం చెప్తాం, ఇది COI గడ్డి. ఇవి సజ్జలు, ఇది అజొల్లా అనేటువంటి ఫెర్న్. అంజన్ గడ్డి, ఇక్కడ చూడొచ్చు పశువులు మేత మేయటాన్ని మనం ఇక్కడ స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా పశువులు బయటికే మేతకు వెళ్తూ ఉంటాయి. మనం ఈ దృశ్యాలను ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. మన తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించేటువంటి ఈ దృశ్యాలు మనకందరికీ కూడా సుపరిచితమే. అదేవిధంగా సరైనటువంటి నీరు శుభ్రత పాటించటం, అంటే వాటిని ప్రతిరోజు శుభ్రం చేయటం, కడగటం, మరి వాటికి కావాల్సినటువంటి నీటి వసతి సౌకర్యాలను అందజేయటం లాంటి అంశాలు మనం ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు. మనకు కూడా నీరు ఎంత అవసరమో పశువులను కూడా ప్రతిరోజు నీటితో శుభ్రం చేయటం కూడా అదేవిధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ వివిధ రకాలైనటువంటి మేతలు గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తూ ఉంటారు. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, చొప్ప, జొన్న మొక్కజొన్న లాంటి చొప్ప, ఈ రకంగా అనేకమైనటువంటి మేతలు తయారు చేయడంతో పాటు వాటికి పశు దానా కూడా తయారు చేస్తారు. సాధారణంగా శనగ చెక్క, తిలకపిండి లాంటి వాటితో కలిపి పశు దానాని తయారు చేయటం మనందరికీ కూడా చూడొచ్చు. అదేవిధంగా వాటికి సరైనటువంటి నీరు, కుడితి సౌకర్యాలు కల్పించటం, చిట్టు, తౌడు, మరి శనగపిండి లాంటి వివిధ పదార్థాలను వేసి మనం కుడితి తయారు చేయటం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూనే ఉంటాం. అదేవిధంగా మరి పశువులకు సరైనటువంటి శుభ్రమైన తాగు నీటి వసతిని మనమే కల్పించాల్సి ఉంటుంది. ఇది యానిమల్ హస్బెండరీ అంటే పశు సంరక్షణ, పశు పోషణకు సంబంధించినటువంటిది.